పర్యావరణ పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తోన్న పద్మశ్రీ తిమ్మక్క ధన్యజీవి అని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రశంసించారు. పద్మశ్రీ తిమ్మక్కను ఆయన ఘనంగా సత్కరించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాల పూర్వ విద్యార్థినుల సమ్మేళనంలో వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మనం ప్రపంచానికి కోట్ల సంపద ఇచ్చేదానికన్నా పర్యావరణాన్ని కాపాడే పచ్చదనాన్ని ఇవ్వడం ఎంతో మేలన్నారు. 150వ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమన్నారు. ಗೌರ್ಮೆಂಟ್ ಇಂದ ಅವ್ರಿಗೆ ಹಣ ಕೊಡಿಸಿದ್ದೆ ಸಣ್ಣ ಈಗ ಅದೆಲ್ಲ ಬಿಟ್ಬಿಟ್ಟದೆ. ಇದು ನೋಡಿ ಮಸ್ತಾಗಿ ಮಳೆ ಬೀಳ್ತದೆ. ಮೇಡಮ್ನವರು ಮಕ್ಕಳನ್ನ ಚೆನ್ನಾಗಿ ಸಾಕ್ತಂಗೆ ಸೊಸೆನೂ ಸಾಕಿರಿ. ಮೇಡಮ್ನವ್ರಿಗೂ ಒಳ್ಳೆಯದು, ನಮಗೂ ಒಳ್ಳೆಯದು, ದೇಶಕ್ಕೆಲ್ಲ ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ಸಣ್ಣ ತಿಮ್ಮಪ್ಪ ತಿಮ್ಮಕ್ಕ ಗಾರು ಎವರೈತೆ చెట్లు నాటి పరివారాన్ని దేశాన్ని ప్రపంచాన్ని చెట్లు నాటితేనే మనం దాన్ని కాపాడుకోగలము అని గుర్తించి ఇప్పుడు కాదు వాళ్ళ చిన్నతనం నుంచి కూడా చెట్లునే వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళకి పిల్లలు లేకపోయినా కర్ణాటకలో జన్మించి కోలార్ జిల్లాలో తుమకూరు జిల్లాలో జన్మించి కొన్ని వేల చెట్లు నాటి నాటమే కాకుండా అవన్నీ కూడా బాగా బతికి చెట్టుగా ఎదుగు అయ్యే విధంగా కూడా ఆమె సేవ చేసే కార్యక్రమం చేస్తుంది అంటే ఆమెకి చేతులు జోడించి నమస్కారం తెలియజేయాలి. ఆమెను గుర్తించి పద్మశ్రీ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీద. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఈ సందర్భంగా కలవటం చాలా ఆనందంగా ఉంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన ఏపీజీఈఏ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు చెవిరెడ్డి. ఉద్యోగుల సమస్యల పరిష్కార మార్గాలపై శాస్త్రీయమైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఏపీజీఈఏగా ఏర్పడాలని తెలిపారు. మిమ్మల్ని ప్రభుత్వ పక్షాన మా పార్టీ పక్షాన వహించమని కోరాలని చెప్పాను. మిమ్మల్ని ఉద్యోగాల పక్షం నిలబడమని చెప్పేటువంటి దమ్ము ధైర్యమైన నాయకుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి సాహసోపత్తుల నిర్ణయం 4 నెలల 4.5 లక్షల ఉద్యోగాలు యువతకి కట్టుబడడం. రాజశేఖర్ గారు మరణించిన తర్వాత ఉద్యోగ నియామకం అన్నదే పూర్తిగా ఆగిపోతే ఒక స్వీపర్ పడ తప్ప అన్ని పనులు మీరే చేసుకుని ఆఫీసులోకి వెళితే కష్టపడుతున్న మీకు ఈరోజు చేదోడు బాదోడుగా 4.5 లక్షల మంది యువతులు ఉద్యోగాలు ఇచ్చి మీకు అండగా పెడుతున్నాడు, మీకు ఎమ్మెల్యే పెడుతున్నాడు, మీకు చేయూతగా నిలబెడుతున్నాడు. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉద్యోగాలకు చేయడాన్ని చేయలేనటువంటి మంచి కార్యక్రమాలు సంస్కేమాలు మీరు కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు.